नमस्ते एसपी चैनल की स्वागत सुस्वागत श्रीकृष्णुडु मधुरापुरंलो तन तल्ली तंडुलैनटुवंटि देवकी वसुदेवुल दग्गर उन्नाडु। नंदुडु तन बृंदावनानिकि तनु वेळ्ळिपोयाडु मिगिलिन गोपालुडितो कलिसि। सरे इला उंडगा कोन्नि रोजुलकि वसुदेवुडु गर्गुडु अने ब्राह्मणोत्तमुण्णि पिलिपिंचि ई गर्गुडे कदा बलरामुडिकि कृष्णुडिकि नामकरणं चेसिंदि। ఆ గర్గుణ్ణి పిలిపించి ఆయన్ని యథావిధిగా పూజించి పిల్లలిద్దరికి కూడా ఉపనయన సంస్కారాలు చేద్దాం అనుకుంటున్నాను, దానికి తగిన ఏర్పాట్లవి కూడా మీరు చేయాలి అని చెప్పి అడిగాడు వసుదేవుడు। సరే ఏమేం కావాలో అన్నీ కూడా చెప్పాడు గర్గుడు। ఆయా దానికి సరిపడగా అంటే ఆ ఉత్సవం జరగడానికి కావాల్సినటువంటి సమాహారాలన్నిటిని కూడా తేవటానికి గాను సైనికుల్ని వాటిని పురమాయించారు, వాళ్ళని పురమాయించారు। బంధువులకి తెలిసిన వాళ్ళందరికీ మిత్రులకి కబుర్లు వెళ్ళాయి ఉపనయనం అని చెప్పి ఎంతో రంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి। ఒక చక్కటి బ్రహ్మముహూర్తంలో ఈ శ్రీకృష్ణుడికి బలరాముడికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు గర్గుడు। చక్కగా ఆ వేడుకకి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా చక్క అన్నదానాలు, అదే విధంగా గోదాన భూదానాలు, సువర్ణ దానాలు అన్నిటినీ కూడా ఎంతో సంతోషంగా వాసుదేవుడు చేశాడు। తన మిత్రులందరికీ కూడా అనేకమైన బహుమతుల్ని ఇచ్చాడు। అలా అందరూ కూడా సంతోషించారు। ఇప్పుడిక ఉపనయనమైంది కదా, బలరామకృష్ణుడికి విద్య నేర్చుకోవాలి వీళ్ళు। ఎంత సర్వాంతర్యామి అయినప్పటికీ కూడా, సర్వజ్ఞాని అయినప్పటికీ కూడా విద్య నేర్చుకోవటానికి ఒక సాధారణమైన బాలుడిలాగానే గురువుగారి దగ్గర చేరాలనుకున్నాడు శ్రీకృష్ణుడు। సరే ఈయన కాశీనగరంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఆశ్రమాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని సాందీపుడు అనే ఆయన శిష్యులకి విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు। ఆ సాందీపుడి దగ్గరికి వెళ్ళారు ఈ బలరాముడు కృష్ణుడు ఇద్దరూ కూడా గురువుగారి దగ్గర విద్య నేర్చుకోవడానికి వెళ్ళారు। బలరామకృష్ణుల గురువు పేరు సాందీపుడు। సరే వీళ్ళు వెళ్ళి ఎంతో వినయ విధేయతలతో అక్కడ మెలుగుతున్నారు। చక్కగా గురువుగారికి పాదాభివందనం చేస్తున్నారు, గురువుగారికి అనేకమైన సేవలు చేస్తున్నారు, గురు పత్నిని కూడా ఎంతో గౌరవంగా చూస్తున్నారు, ఆవిడికి కూడా ఆసరాగా ఉంటూ ఉన్నారు, గురువుగారు చెప్పినటువంటి ప్రతి విద్యని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పఠిస్తూ ఉన్నారు। వీళ్ళ యొక్క ఈ స్వభావాన్ని చూసి ముచ్చట పడుతున్నారు గురువుగారు, గురు పత్ని కూడా। వాళ్ళకి అర్థమవుతోంది వీళ్ళు సాధారణమైన బాలురు కాదు, దైవాంశ సంభూతులు అని చెప్పి వాళ్ళకి తెలుసు। సరే విద్యాబోధ చేస్తూ ఉన్నారు, అలా చేస్తూ నాలుగు వేదాలని కూడా చెప్పాడు గురువుగారు సాందీపుడు। వీళ్ళు చక్కగా ఆ నాలుగు వేదాలన్నిటినీ కూడా నేర్చుకున్నారు, అలాగే శిక్ష, వ్యాకరణము, ఛందము, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము అనేటటువంటి ఆరు వేదాంగాలు వేదాలు నేర్చుకున్నారు, వేదాంగాలని కూడా నేర్చుకున్నారు, అలాగే ధనుర్విద్య నేర్చుకున్నారు, తంత్రము నేర్చుకున్నారు, తంత్రశాస్త్రం నేర్చుకున్నారు, ధర్మశాస్త్రాలు నేర్చుకున్నారు, న్యాయశాస్త్రాన్ని, తర్కశాస్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని కూడా చక్కగా అభ్యసించారు ఈ బలరామకృష్ణుడు। అంతటితో ఆగకుండా చతుషష్టి కళలని కూడా అవపోసన పట్టేశారు, అంటే చక్కగా నేర్చేసుకున్నారు 64 కళ్ళు కూడా। ఇప్పుడు సకల విద్యా పారంగతులు అయ్యారు కదా వీళ్ళు, ఈ విద్య పూర్తయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్పవలసిన విద్య అంతా పూర్తయిపోయింది, మొత్తం అంతా కూడా విద్యలకు సంబంధించిన జ్ఞానాన్నంతటినీ కూడా గ్రహించేశారు తన వాళ్ళ యొక్క మదిలో పదిలంగా పెట్టుకున్నారు వాళ్ళు। ఈ విద్య పూర్తయిపోయిన తర్వాత గురువైన సాందీపుడు తన భార్యతో కలిసి ఆలోచించి బలరామకృష్ణుల్ని పిలిచి ఇలా మాట్లాడుతున్నాడు, ఓ బలరామ కృష్ణ, నాకు పూర్వం ఒక కుమారుడు ఉండేవాడు, ఆ కుమారుడు సముద్రంలో ప్రభాసఘట్టం అనే చోట సముద్ర స్నానం చేస్తూ మునిగిపోయాడు। అప్పటి నుంచి అసలు పిల్లవాడు ఏమైపోయాడో తెలియదు, ఎక్కడున్నాడో అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు। మీరు మహానుభావులు కదా, ఎంతో దివ్య తేజస్సు ఉంది మీ దగ్గర,
కాబట్టి మీరు నేను విద్య నేర్పినందుకు గాను నాకు గురుదక్షిణగా ఏదో ఒకటి ఇద్దామనుకుంటారు, తప్పకుండా ఇస్తారు కదా. అయితే మీరు ఇచ్చేటటువంటి ధనము కానుకలు ఇవి వద్దు నాకు, నాకు గురుదక్షిణగా నా కుమారుణ్ణి తీసుకువచ్చి ఇవ్వండి అని చెప్పి గురువైన సాందీపుడు అడిగాడు. అడిగితే అప్పుడు ఈ బలరామ కృష్ణులు వెను వెంటనే కొంచెం కూడా ఆలస్యం చేయకుండా రథాన్ని ఎక్కి సముద్ర తీరం దగ్గరికి వెళ్ళారు. సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఇలా మాట్లాడుతున్నారు, ఓ సముద్రుడా, మా గురువు గారి యొక్క కుమారుడు ఈ సముద్రంలోనే కనపడకుండా పోయాడట, కాబట్టి నీవు మర్యాదగా అతన్ని తీసుకువచ్చి మాకు అప్పచెప్తావా, లేకపోతే మా భయంకరమైన తీక్షణమైన అగ్ని జ్వాలల వంటి బాణాలతో నిన్ను దగ్ధం చేసేయమా అని చెప్పి అడుగుతారు ఈ బలరామకృష్ణులు. వెంటనే సముద్రుడు సమాధానం చెప్తాడు, ఓ మహానుభావ, ఓ విష్ణు, ఓ విష్ణువ, నువ్వు ఇదివరకు మీరు చెప్పినట్టుగానే నిజంగానే ఇక్కడ ఈ సముద్రం దగ్గర ఈ గురువు గారి బ్రాహ్మణ బాలకుడు ఒకడు, గురువు గారి కుమారుడైనటువంటి వాడు బ్రాహ్మణ బాలకుడు ఒకడు చక్కగా ముద్దుగా ఉన్నాడు, ఎంతో చక్కగా ఉన్నాడు. స్నానం చేస్తూ ఉండే సమయంలో ఒక పెద్ద కెరటం వచ్చింది. ఆ కెరటం దాటికి ఆ పిల్లవాడు తట్టుకోలేక కెరటంతో పాటుగా సముద్రం లోపలికి కొట్టుకొచ్చేశాడు. ఈ విషయం నిజమే. అయితే అలా కొట్టుకొచ్చినటువంటి పిల్లవాడిని పంచజనుడు అనేటటువంటి రాక్షసుడు మింగేశాడు. కాబట్టి నా దోషం ఏమీ లేదు, ఆ పంచజనుడు అనే రాక్షసుడు కడుపులో ఉంటే ఉండవచ్చు మీ గురువుగారి పిల్లవాడు. ఆ రాక్షసుడు సముద్ర గర్భంలో పలానా చోట ఉంటాడు అని చెప్పి అతడు ఎక్కడ ఉంటాడో వివరంగా చెప్తాడు సముద్రుడు. సరే, వెంటనే శ్రీకృష్ణుడు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా సముద్రంలో దూకి సముద్రుడు చెప్పినటువంటి వైపుగా వెళ్ళి ఆ పంచజనుడు అనేటటువంటి రాక్షసుడిని పట్టుకుని అతన్ని కొట్టి చంపేస్తాడు. చంపేసి అతడి పొట్ట చీలుస్తాడు. పొట్ట చీల్చి చూస్తే ఆ పొట్టలో గురుపుత్రుడు లేడు. దాంతో నిరాశపడతాడు శ్రీకృష్ణుడు. ఆ పంచజనుడి శరీరం నుండి ఒక శంఖం పుడుతుంది, అదే పాంచజన్యము. ఆ శంఖాన్ని తీసుకుంటాడు ఈ శ్రీకృష్ణుడు. తీసుకుని వెను వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడ లేడు అంటే యమపురి దగ్గరలో ఉండి ఉంటాడు, తప్పనిసరిగా యముడి దగ్గరికి వెళ్ళుంటాడు అని బలరామకృష్ణులు ఇద్దరూ కూడా యమపురికి వెళ్తారు. ఎంతో పెద్దదైనటువంటి ఆ యమపురిని చూస్తారు వీళ్ళు. వెళ్ళి చూసి ఆ యమపురి బయట నిలబడి ఆ పాంచజన్య శంఖాన్ని గట్టిగా ఊదుతాడు శ్రీకృష్ణుడు. ఎప్పుడైతే ఆ శంఖాన్ని ఊదాడో యముడికి కూడా గుండెల్లో దడ లాంటిది మొదలై గబగబా పరిగెత్తుకొస్తాడు యముడు, ఎవరా ఊదింది అని చెప్పి. తీరా వచ్చి చూస్తే శ్రీకృష్ణుడు. యముడికి అన్నీ తెలుసు కదా, ఆయన కూడా భగవంతుడు కదా. దాంతో విష్ణుమూర్తి అవతారం అని చెప్పి తెలుసుకుని ఈయన్ని ఆహ్వానించి అనేక విధాలుగా గౌరవ మర్యాదలు చేసి ఆయన ప్రార్థిస్తాడు, ఓ మహానుభావ, నీవిక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు, నీ గురుపుత్రుడి కోసం వచ్చావు, కాబట్టి ఆ గురుపుత్రుడిని నేను అప్పచెప్తున్నాను నీకు అని చెప్పి భటుల్ని పిలిచాడు. ఆ భటులు గురుపుత్రుడిని తీసుకొచ్చారు. ఆ గురుపుత్రుడిని చక్కగా శ్రీకృష్ణుడికి అప్పచెప్పేశాడు. ఆ శ్రీకృష్ణుడు ఆ గురుపుత్రుడిని తీసుకుని తిరిగి గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారికి గురుపుత్రుడిని అప్పచెప్పేశాడు, గురుదక్షిణ సమర్పించేశాడు. దాంతో గురువుగారు చాలా సంతోషించారు. సంతోషించిన తర్వాత శ్రీకృష్ణుడు అడుగుతాడు, గురువుగారండి, మీకు ఇంకేమైనా గురుదక్షిణగా కావాలా చెప్పండి, మీరేం అడిగినా కూడా మేము తెచ్చిస్తాం, తప్పకుండా తెస్తాం, మీరు ఏమాత్రం మొహమాట పడవద్దు అని చెప్పి అడిగితే ఆ గురువు అంటాడు, లేడు అనుకున్నటువంటి నా కుమారుణ్ణే తీసుకువచ్చి ఇచ్చారు మీరు, ఇక అంతకు మించి గురుదక్షిణ నాకు ఇంకేం కావాలి, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను సంతృప్తి చెందాను మీరు ఇచ్చినటువంటి గురుదక్షిణతో, కాబట్టి నాకు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పి ఆ గురువుగారు చెప్తాడు. దాంతో సంతోషించిన బలరామకృష్ణులు ఇద్దరూ కూడా తిరిగి మధురాపురానికి వచ్చేశారు. మధురాపురంలో చక్కగా సంతోషంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు శ్రీకృష్ణుడికి నందుడు, యశోద,
అదే విధంగా తనతో పాటు ఆడుకున్న తన మిత్రులు ఇంకా అనేక మంది బంధువులు ఈ గోపికలు వీళ్ళందరూ కూడా గుర్తొచ్చారు. గుర్తొచ్చి ఈయన ఏం చేశాడు అంటే ఉద్ధవుడు అనేటటువంటి తన స్నేహితుడిని పిలిచాడు. పిలిచి, ఉద్ధవ, నేను బృందావనాన్ని వదిలి వచ్చి చాలా రోజులైంది. మా తల్లిగారు, మా తండ్రి గారు, బంధువులు, మిత్రులు, గోపికలు అంతా కూడా నేనంటే చాలా ప్రాణంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో, నా మీద బెంగ పెట్టుకున్నారేమో, నేను ఇంకా రాను అనుకుంటున్నారేమో, ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో చూసి నా క్షేమ సమాచారాన్ని వాళ్ళకి చెప్పి త్వరలో నేను వస్తాను అని చెప్పి వాళ్ళని ఊరడించిరా అని చెప్పి ఉద్ధవుణ్ణి పంపిస్తాడు. ఉద్ధవుడు ఒక చక్కటి రథాన్ని ఎక్కి సాయంకాల సమయానికల్లా బృందావనానికి వెళ్తాడు. ఆ ఉద్ధవుణ్ణి చూసినటువంటి నందుడు సంతోషానికి అసలు అంతు లేకుండా పోతుంది. గబగబా ఎదురొచ్చి గట్టిగా ఆలింగనం చేసుకుని, ఉద్ధవ, నీవు నా ఇంటికి వచ్చావు అంటే మా గోపాలకృష్ణుడు వచ్చినట్టే మా ఇంటికి. చాలా సంతోషంగా ఉంది, రారా అని చెప్పి గబగబా ఇంట్లోకి పిలిచాడు. అతిథి మర్యాదలు అన్నీ కూడా చేశాడు. కమ్మటి ఆహారం పెట్టాడు, భోజనం పెట్టాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నాడు, ఉద్ధవ, నువ్వు క్షేమమేనా? మీ ఇంట్లో వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా? మా గోపాలకృష్ణుడు, చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడు? అతన్ని చూసి ఎన్ని రోజులైందో. ఇక్కడ ఆడుతూ పాడుతూ చక్కగా కాలక్షేపం చేసేవాడు అటువంటి పిల్లవాడు ఇన్నాళ్ళుగా మాకు దూరంగా ఉన్నాడు. అతడు పుట్టినది మొదలుగా, మా దగ్గరికి వచ్చినది మొదలుగా ఎప్పుడూ కూడా మేము ఇన్నాళ్ళు అతన్ని వదిలి ఉండలేదు. అతడు మమ్మల్ని తలుచుకుంటున్నాడా? మేము అతనికి గుర్తున్నామా? ఎలా ఉన్నాడు? క్షేమమేమి కదా, అతడు విద్యది నేర్చుకుంటున్నాడు కదా, బాగున్నాడు కదా. మళ్ళీ అంత చక్కటి ముఖార విందాన్ని చూసేటటువంటి అదృష్టం నాకు ఈ జన్మలో ఉందో లేదో. కృష్ణుడు నాన్నగారండి అని పిలుస్తూ ఉంటే ఆ పలుకులు వినేటటువంటి అదృష్టం నీ వీణులకు ఉందో లేదో అని చెప్పి అంతటితో కన్నీళ్లు వచ్చేయటంతో గొంతు గద్గదమై మాటలు రావట్లే ఇంకా ఆగిపోయాయి ఆ మాట చెప్పేసరికి. అక్కడే ఉన్నటువంటి యశోదాదేవికి కూడా కన్నీరు మున్నీరుగా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. వాళ్ళని చూసి ఉద్ధవుడు వాళ్ళని ఓదార్చాడు, మీ మీద మిమ్మల్నే తలుచుకుంటూ ఉంటాడు ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడు. మీరంటే అతడికి పంచప్రాణాలు, మీరిలా బెంగ పెట్టుకుని ఉంటారనే కారణం చేతనే ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి పంపించాడు. త్వరలోనే వచ్చి మిమ్మల్ని దర్శిస్తానని మీకు మరీ మరీ చెప్పమని చెప్పాడు అని చెప్పి చెబుతాడు. సరే, ఆ రోజు రాత్రంతా కూడా శ్రీకృష్ణుడు చేసినటువంటి అల్లరి పనులు ఇవన్నీ కూడా నందుడు చెప్తాం, ఉద్ధవుడు వినటం, ఇలా ఆ రోజు రాత్రి గడిచిపోయింది. తెల్లవారుజామున పెరుగు చిలుకుతున్నటువంటి చప్పుడు విని ఉద్ధవుడు మేలుకొన్నాడు, మెలకు వచ్చింది. సరే, మేలుకున్న తర్వాత చక్కగా తను స్నానాధికాలు అవి ముగించుకున్నాడు. చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా, అగ్ని కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఒక చోట కూర్చుని ఉండగా గోపికలంతా వచ్చారు. వచ్చి ఉద్ధవుణ్ణి చూసి గోపికలు ఇలా అంటున్నారు, ఉద్ధవ, నీవెవరో మాకు తెలుసు, మేమెవరో నీకు తెలుసో తెలియదో కానీ నీవెవరో మాకు తెలుసు. నీవు మా పద్మనేత్రుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడివి, అవునా? మా శ్రీకృష్ణుడికి అసలు మేము గుర్తున్నామా? ఇక్కడ ఉండగా ఎన్ని ఆటలు ఆడుకునేవాళ్ళం, చక్కగా ఆ పాటలు కూడా పాడుకునేవాళ్ళం కదా. మరి అలాంటి మమ్మల్ని ఎప్పుడైనా తలుస్తూ ఉంటాడా శ్రీకృష్ణుడు అసలు, మేము గుర్తున్నామా అని చెప్పి ఉద్ధవుణ్ణి అడుగుతారు. అప్పుడు ఆ ఉద్ధవుడు చెప్తాడు, తప్పక గుర్తున్నారు, మీరు ఎప్పుడు కూడా మీ గురించి మాట్లాడుతూ ఉంటాడు శ్రీకృష్ణుడు, మీ గురించి చెబుతూ ఉంటాడు. అలాగే తొందరలోనే వస్తాను, మిమ్మల్ని బెంగ పెట్టుకోవద్దని కూడా మీతో చెప్పమని చెప్పాడు అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ గోపికలు చెప్తారు, కృష్ణుడితో మా మాటగా ఒక విషయం చెప్పు, మేము అతడి మీదే ప్రాణాలు పెట్టుకుని ఉన్నాం, ఒకవేళ అతడు ఇక్కడికి రానట్లయితే మేము ప్రాణాలు నిలబెట్టుకోలేం, మా ప్రాణాలు పోతాయి. ఆ కృష్ణుడిని చూడలేనటువంటి కన్నులు ఎందుకు? ఆ కృష్ణుడు మాట్లాడేటటువంటి మాటలు వినలేని చెవులు ఎందుకు? మేము శ్రీకృష్ణుడిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చూడాలనుకుంటున్నాం, తపించిపోతూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ మాటలు మా మాటలుగా శ్రీకృష్ణుడికి విన్నవించు అని చెప్పి గోపికలు చెప్తారు.
ఉద్ధవుడు అలాగే నేను చెప్తాను, మీరు కంగారు పడకండి, భయపడకండి. శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడు మీతో చెప్పమని. ఏంటంటే, సాధారణంగా స్త్రీలకి దూరంగా ఉన్న వాళ్ళ పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటుందిట. అందుకే నేను దూరంగా ఉన్నాను, మీకు తొందరలోనే వస్తాను, భయపడకండి అని చెప్పి చెప్పమన్నాడు అని చెప్పి ఉద్ధవుడు చెప్తాడు. స్త్రీలు అలా కాదు, దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఆ పరంధాముడి పట్ల మాకు భక్తి ప్రేమ అచంచలంగా ఎప్పటికీ ఉంటాయి. మా శరీరాల నుండి ప్రాణాలు వేరయ్యే వరకు కూడా ఉంటాయి. ఆ మాట శ్రీకృష్ణుడికి చెప్పి వీలైనంత త్వరగా రమ్మని చెప్పండి అని చెప్పి గోపికలు చెప్తారు. అలాగే అని చెప్పి ఉద్ధవుడు చెప్తాడు. కొంతకాలం అక్కడే ఉంటాడు. కొన్ని నెలల పాటు ఉద్ధవుడు అక్కడే ఉంటాడు, గోకులంలోనే ఉంటాడు. ఉండి తర్వాత మళ్ళీ ఈ మధురాపురానికి పయనమవుతాడు. మధురాపురానికి పయనమయ్యి ఈ నందుణ్ణి శ్రీకృష్ణుణ్ణి కలుసుకుని ఈ నందుడు గురించిన విశేషాలన్నింటినీ కూడా శ్రీకృష్ణుడికి చెప్తాడు. ఈ గోపికలు ఏమన్నారు, అదేవిధంగా నందుడు, యశోద, బంధువులు వీళ్ళందరూ కూడా ఉద్ధవుడు వచ్చేటప్పుడు అనేకమైన బహుమతులు కూడా ఇస్తారు శ్రీకృష్ణుడికి, బలరాముడికి, అదేవిధంగా ఈ వసుదేవుడికి, దేవకీదేవికి, వీళ్ళందరికీ కూడా బహుమతులు ఇస్తారు. ఆయా బహుమతులు ఎవరెవరికి ఏ బహుమతులు ఇచ్చారో అవన్నీ కూడా చక్కగా ఇచ్చేసి వాళ్ళ మాటలు కూడా చెప్తాడు ఉద్ధవుడు. సరే, అలా ఉద్ధవుడు దగ్గర నుంచి బహుమతులన్నీ తీసుకుని అవన్నీ కూడా పాత రోజులన్నీ కూడా గుర్తు తెచ్చుకుని తన చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకుని సంతోషంగా ఉంటాడు శ్రీకృష్ణుడు. సరే, కొంతకాలం తర్వాత శ్రీకృష్ణుడు బలరాముడితో ఉద్ధవుడితో కలిసి అక్రూరుడి ఇంటికి వెళ్తాడు. అక్రూరుడు గుర్తున్నాడు కదా, మధురాపురానికి బలరామకృష్ణుల్ని తీసుకువచ్చినవాడు రథం మీద. కంసుడు పంపగా బృందావనానికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళందరికీ చెప్పి తీసుకొస్తాడు కదా, ఆ అక్రూరుడి ఇంటికి వెళ్తాడు. ఆ అక్రూరుడు వీళ్ళని చూసి చాలా సంతోషించి ఎంతో సాదరంగా ఆహ్వానిస్తాడు ఇంట్లోకి. చక్కగా చేయవలసిన అతిథి మర్యాదలన్నీ కూడా చేసి శ్రీకృష్ణుడు కూర్చునుంటే ఆయన కాళ్ళ దగ్గర కింద కూర్చుంటాడు అక్రూరుడు. కూర్చుని ఆయన పాదాలను తీసుకుని తన ఒళ్ళో పెట్టుకుని కాళ్ళు నొక్కుతూ ఉంటాడు అక్రూరుడు. నొక్కుతూ, మా గృహం పావనమయ్యింది, ఎన్నాళ్ళకి వచ్చావయ్యా, అప్పుడెప్పుడో మధురాపురం వచ్చినప్పుడు మా ఇంటికి రావయ్యా అంటే ఇన్నాళ్ళకి గుర్తొచ్చాను నేను, పోన్లే ఎన్నాళ్ళకైనా గుర్తొచ్చాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెబుతాడు అక్రూరుడు. ఏం చేయాలో చెప్పు, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను అంటాడు అక్రూరుడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు హస్తినకు వెళ్ళాలి, నా మాటగా హస్తినలో కొన్ని మాటలు నువ్వు చెప్పాలి. పాండురాజు చనిపోవటంతో పాండవులను తీసుకుని కుంతీదేవి హస్తినాపురానికి వచ్చేసింది. ధృతరాష్ట్రుడు మహారాజు అయ్యాడు కదా, ఈ హస్తినాపురంలో వచ్చినటువంటి పాండవుల్ని తక్కువ దృష్టితో చూస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలందరినీ కూడా సమదృష్టితో చూడమని, వాళ్ళ రాజ్యం వాళ్ళకి పంచి సమభాగాలుగా పంచి ఇవ్వమని చెప్పి చెప్పు ధృతరాష్ట్రుడికి, నా మాటగా చెప్పు. వెళ్ళు హస్తినకు వెళ్ళి వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారో ఒక్కసారి చూసిరా అని చెప్పి ఈసారి అక్రూరుణ్ణి హస్తినకు వెళ్ళమని చెప్పి చెప్తాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి ఆజ్ఞను తలదాల్చినటువంటి అక్రూరుడు హస్తినకు పయనమవుతాడు. ఇక ఈ ఉద్ధవుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు వాళ్ళ గృహాలకు వెళ్ళిపోతాడు. ఈ అక్రూరుడు మాత్రం ఆ హస్తినకు వెళ్ళడానికి ఏర్పాట్లు అవి చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మరి హస్తినకు వెళ్ళిన తర్వాత పాండవులు వాళ్ళు ఏమన్నారు, అక్కడ ఏం జరిగిందో ఆ విశేషాలన్నింటినీ కూడా మన తర్వాత వీడియోలో తెలుసుకుందామండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.